విజయనగరం జిల్లాలో గత కొంతకాలంగా కొండ ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో విజయనగరం అటవీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి తెర్లాం మండలం గొలుగు వలస గ్రామంలో ఒక ఆవు దూడపై దాడి చేసి మొక్కజొన్న తోటలోకి కొంత దూరం తీసుకువెళ్లిపోవడంతో తెర్లాం వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రస్తుతం వంగర మండలంలో రాయల్ బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు పాలకొండ డివిజన్ అటవీ శాఖ అధికారులు. వంగర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ గ్రామాల్లో దండోరా వేయించింది. పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్లే రైతాంగానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.